అపజయం తెలియని దర్శకుడు రాజమౌళి కష్టించే తత్వం ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్ ను సృష్టించుకోగలిగిన తత్వం కలిగిన దర్శకుడు మన జక్కన్న ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై రెండేళ్ల క్రితం బాహుబలి ద్వారా ఓ అద్భుతాన్ని ఆవిష్కరించాడు అలాంటి రాజమౌళి బాహుబలి 2 తో మరో రెండు నెలల్లో మన ముందుకు రానున్నాడు బాహుబలి విజయం అమోహం ఎంతంటే బాహుబలి ముందు బాహుబలి తర్వాత అనేంత మరి బాహుబలి 2 పరిస్థితి ఏంటి అంతకు మించి ఉంటుందా అంతే ఉంటుందా అని సినీ మేధావులు విశ్లేషకులు తమ తమ అంచనాలతో సినిమాను బేరీజు వేస్తున్నారు బాహుబలి 2 ఎలా ఉండబోతుంది అన్న ఆలోచన రావడం అంత సమంజసం కాదు ఎందుకంటే జక్కన్న సామర్థ్యంపై ఉన్న నమ్మకం అలాంటిది కానీ ఈ మాట అనాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది అయినా బాహుబలి మొదటి భాగం ముగింపును అత్యంత నమ్మకస్తుడైన కట్టప్ప బాహుబలిని వెన్నుపోటుతో చంపే షాట్ తో ముగించి థియేటర్స్ లో కూర్చున్న ప్రేక్షకుల్ని దిగ్భ్రాంతికి గురి చేశాడు రాజమౌళి ఆ షాక్ నుంచి బయటికి వచ్చిన ప్రేక్షకుడు ఈ పజిలేంట్రా అన్న ఆలోచనలతో మునిగి తేలారు సినిమా విడుదలై రెండేళ్లైనా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే సీక్రెట్ ను లైవ్ లో ఉండేట్లు చేయడంలో సఫలీకృతమయ్యాడు రాజమౌళి ఎన్ని రోజులు ఈ సీక్రెట్ ని దాయగలడు మరో రెండు నెలల్లో బాహుబలి ది కన్క్లూజన్ తో ఈ సీక్రెట్ కు ముగింపు పలకబోతున్నాడు ఇంతవరకు ఓకే ఇక్కడ ఓ డౌట్ రాకూడదు కానీ కొద్దో గొప్ప ఉన్న సినిమాల అబ్జర్వేషన్ వల్ల వస్తుంది బాహుబలి చిత్రాన్ని ఈ రెండేళ్లలో టీవీల్లో ఒక్కో భాషలో 20-30 సార్లు టెలికాస్ట్ చేశారు సినిమా చూసి ఏమి తీశాడ్రా అన్నారు ఆ రోజు ప్రేక్షకులు ప్రమోషన్స్ లో భాగంగా చూసిన గ్రీన్ మ్యాట్ షార్ట్స్ గ్రాఫిక్ షార్ట్స్ వెనకున్న రహస్యాల గురించి రివీల్ అయ్యేసరికి ఇప్పుడు ప్రేక్షకుడికి ఎంత భారీ ఎత్తున గ్రాఫిక్ షార్ట్స్ తీసి చూపించిన ఇది అదేరా అన్న స్థాయిలోకి ప్రేక్షకుడు వచ్చేసాడు సో ఈ షార్ట్స్ తో ఆకట్టుకోవడం కష్టమే పైగా ఈ మధ్యనే గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాన్ని 70 రోజుల్లో పూర్తి చేసి వీటిలోని సీక్రెట్స్ ను పటాపంచలు చేశాడు దర్శకుడు క్రేష్ ఇప్పుడు అసలు విషయానికి వద్దాం బాహుబలి 2 చిత్రం బెనిఫిట్ షోకు ప్రేక్షకులు భారీ ఎత్తున తరలి వస్తారు దానిలో ఎవ్వరికి డౌట్ లేదు బెనిఫిట్ షోలకు వచ్చే కుర్రకారుతోనే పెద్ద చిక్కొచ్చి పడేటట్టుంది వీరి చేతుల్లో పెద్ద పెద్ద సెల్ ఫోన్స్ దర్శనమిస్తున్నాయి సినిమా చూసేప్పుడే లైవ్ అప్డేట్స్ ను బయటకు పాస్ చేస్తున్నారు బాగుందంటే ఈ సీన్ సూపర్ అని బాలేదంటే ఇది చెత్తరా బాబు అని మెసేజ్ల ద్వారా సినిమా అయిపోయే లోపు బయట జనానికి కూడా సినిమాను చూపించేస్తున్నారు దీంట్లో తప్పేముంది సినిమా బాగుంటే బాగుందంటారు లేదంటే లేదంటారు అంతే కదా అని మీరు అనుకోవచ్చు ఇక్కడే అసలు ఇబ్బంది బాహుబలి 2 కి పొంచి ఉంది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ట్విస్ట్ ను చూసిన ప్రేక్షకుడు ఎందుకు చంపాడ్రా అని బయటికి మెసేజ్ల ద్వారా పంపించిన తర్వాత బయట ఉన్న ప్రేక్షకుడి క్యూరియాసిటీ లెవెల్స్ పడిపోతాయి ఓహో ఇందుకా అని అంటే పర్వాలేదు ఓస్ ఇందుకేనా అని అన్నాడా జక్కన్నకు ఇబ్బందే ఈ గండాన్ని రాజమౌళి అధిగమించగలిగితే బాహుబలి 2 కి డోకా ఉండకపోవచ్చు ఓహో అన్న బాహుబలి రేంజ్ కి ఈ చిత్రం రాకపోవచ్చు అయినా మన జక్కన్న మరోసారి ఆ రేంజ్ ని దాటించి తెలుగు వారి కీర్తిని ప్రపంచ నలుదిశలా వ్యాపింప చేయాలని ఆశిస్తూ ఓ సినీ అభిమాని